పచ్చి అబద్ధాలతో మరోసారి అబాసు పాలైంది కాంగ్రెస్. ప్రజాక్షేత్రంలో పూర్తిగా నవ్వుల పాలైంది. ఖమ్మం వేదికగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం తీవ్రంగా మండిపడుతోంది. అవినీతి కుంభకోణాలతో అధికారాన్ని కోల్పోయిన రాహుల్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లితే ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు తెలంగాణ ప్రజలు. ఇదే అంశంపై ఇవాళ మనం ప్రత్యేకమైన చర్చను చేపట్టాం. ఇవాళ ఈ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు వేణుగోపాల్ రెడ్డి గారు, మరి కాసేపట్లో బీఆర్ఎస్ నుంచి శ్రీధర్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే వేణుగారు. నమస్తే వేణుగారు. మనం చూస్తే నిన్న ఖమ్మంలో జరిగిన రాహుల్ గాంధీ సభ, అందులో చేసిన విమర్శలు అనేవి నవ్వుల పాలవుతున్న సందర్భం కనిపిస్తుంది. వాస్తవాలకు విరుద్ధంగా కేవలం ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను వల్లవేసిన తీరును, సభ జరిగిన తీరును ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు కూడా సభా వేదికపైనే బయటపడిన సందర్భం కూడా కనిపించింది. రాజుగారు, మీతో పాటుగా టీనిస్ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. మీరు అన్నట్టుగా ఆరోపణ అన్నారు, కానీ ఆరోపణ అనేది కూడా ఒక విధంగా పెద్దదే పదం అనుకోవాలి. అంతకు మించి అబద్ధాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఇంకొకటి కూడా ప్రస్తావించారు, ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ లేకపోతే ఇంకొకటి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంతంలో నివసించేటటువంటి పేదలకు, ముఖ్యంగా రైతు వర్గాలకు అందుతున్నటువంటి స్కీమ్లు ఏంది, దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి స్కీమ్స్ ఏంది అనేది ఒకటి వాళ్ళు బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. రెండవది, మంచుకో చెడుకో అక్కడక్కడ కొన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆయా రాష్ట్రాల్లో వీళ్ళు అధికారంలో ఉన్న దగ్గర అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలేంటి, ఈ స్కీమ్ ద్వారా కానీ ఇంకొక రకంగా కానీ పేదలకు డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యేటటువంటి విధంగా అమలు చేస్తున్నటువంటి ఏంటి, నిజంగా ఇక్కడ అమలవుతున్నటువంటిది ఏంటిది, ఎలా సాధ్యం అనేది కూడా చూడాల్సినటువంటి, బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. ఓకే, ఎవరు ఏది చెప్పినా చిన్నపిల్లోడు కాదు కదండి, అంటూ ఉంటారు ఇప్పటికీ మీడియాలో వస్తూ ఉంటుంది, కానీ మనకు కూడా అలా అనాలంటే ఇబ్బందిగా ఉంటుంది. రాహుల్ గాంధీ అనగానే ఒక పప్పు అని ఇంకొకటి అని ఇంకొకటి అని దాన్ని సాకారం చేసుకోవడానికి అదేవిధంగా వ్యవహరించాడా అనేటటువంటి విధంగా నిన్న మనకు జరిగినటువంటి ఖమ్మం సభలో మాట్లాడినటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరేది రాసిచ్చినా వాళ్ళకంటూ ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి గతంలో అనేక సందర్భాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నెంబర్ 1-2 పొజిషన్లో ఉన్నటువంటి నేత, రేపు అందరు చెప్పుకుంటున్నారు ఒకవేళ బీజేపీ ఓడిపోయి దేశంలో కాంగ్రెస్ వస్తే కనుక, యూపీఐ అధికారంలోకి వస్తే కనుక ఈయననే ప్రధాని స్థాయిలో ఉండే వ్యక్తిగా ఫోకస్ చేసుకుంటున్నటువంటి సమయంలో ఏదో ఎవరో రాసిస్తే చదువుడు కాదు కదా, దాని మీద కొంత ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండే అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, దీనికి రెండు ఉదాహరణలు. అధికారంలోకి రాగానే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రకటన చేసినటువంటిది, 4 కాదు 5,000 ఇస్తామని ప్రకటించండి, దానికి ఎక్కడి నుంచి దేయగలుగుతారు, ఎలా దేయగలుగుతారు? మీరు ఇస్తామని చెప్పగానే ప్రజలు నమ్మడానికి మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మీరు ఇస్తున్నటువంటిది ఎంత, అక్కడ నిజంగానే 4,000 మీరు ఇస్తున్నారా, ఇస్తే మిమ్మల్ని ఎవరొద్దు అన్నారు? నిన్నటికి నిన్న మీరు అధికారంలోకి వచ్చినటువంటి కొత్త రాష్ట్రం అక్కడ కూడా చూడండి, లేదా గతంలో మీరు అధికారంలో ఉన్న దగ్గర చూడండి, రాష్ట్రంలాంటి రాష్ట్రానికి వెళ్ళి చూడండి. ఓకే, ఇక్కడ పక్కనే కర్ణాటకలో మీరు చెప్తున్నారు కదా, కర్ణాటకలో ఉన్నటువంటిది అమలవుతున్నటువంటిది ఎంత, 1,000 నుంచి 1,200 రూపాయలు. మీరు అక్కడ ఎందుకు మరి 3,000, 4,000, 5,000 ఇవ్వలేకపోతూ ఉన్నారు? ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి స్కీమ్లకు పలు రాష్ట్రాలు అధ్యయనం చేసి వచ్చి ఇక్కడ అధ్యయనం చేసి ఎలా సాధ్యమవుతుంది, మేము ఎందుకు చేయలేకపోతున్నాం, దీనిలో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏం చూసుకొని పోయి వాళ్ళు అమలు చేస్తున్నటువంటిది ఒక తీరు అయితే, రైతు బంధు లాంటి సంక్షేమ కార్యక్రమం పూర్తిగా రైతు వర్గాలను ఆకట్టుకున్నటువంటి సందర్భంలో కేంద్రమే దానికి ఒక విధంగా డైరెక్ట్గా ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసుకునేటటువంటి పరిస్థితి, సరే ఎంత ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తారు, దానిలో ఉన్న బాలారిష్టాలు ఎన్ని, కండిషన్స్ ఎన్ని, అవన్నీ పక్కన పెడదాం. ఓకే, ఎంత కొంత అయితే ఇవ్వడానికి సిద్ధపడి తీసుకున్నారంటే ఇక్కడ అమలవుతున్నటువంటిది ప్రజల ద్వారా గుర్తింపు పొంది ప్రజాదరణ పొందినటువంటి స్కీమ్గా వచ్చినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు తీసుకున్నారు కదా. రైట్, రైతు బంధు అయితేనేమి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి విధంగా, పెన్షన్కి సంబంధించినటువంటిది అయితేనేమి, రైతు బీమాకు సంబంధించినటువంటిది అయితేనేమి, ఇక్కడ మనం అనేది ఏంటంటే సంక్షేమ ఫలాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి? ఓకే, మరి మీరు అధికారంలో ఉన్నటువంటి దగ్గర ఎందుకు అమలు చేయలేకపోతూ ఉన్నారు వీటికి సంబంధించినటువంటిది అంటే, అక్కడ మనకు ఎలాగైనా మాయమాటలు చెప్పి కానీ ఎలాగైనా ప్రజలను మోసం చేసి కానీ నమ్మించి కానీ మొదటగా ఆ సీట్లో కూర్చోవాలి. ఓకే, ఆ సీట్ని కైవసం చేసుకున్న తర్వాత 5 సంవత్సరాల తర్వాత కదా ప్రజలు మర్చిపోతారులే, ఎవరు ఇస్తారు ఎవరు చెప్తారు అనేటటువంటి విధంగా. ఓకే, ఈరోజు కేంద్రం అమలు చేస్తున్నటువంటి ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్కి సంబంధించినటువంటిది గతంలో మీరున్నప్పుడు, ఈరోజు ఇస్తున్నటువంటి వాళ్ళు ఎంతమందికి ఇస్తున్నారు, మీరు ఎంత ఇస్తున్నారు,
అంటే కానీ ఇప్పుడు ఇంకొక ఉదాహరణ కూడా మనం చూస్తే 85,000 కోట్ల రూపాయలు 86,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినటువంటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, ఒక పెద్ద ప్రాజెక్టు, వరల్డ్ వైడ్ ఆకట్టుకున్నటువంటి ప్రాజెక్టు, ఎవరు ఊహించని ఎత్తిపోతలుగా పెద్ద ప్రాజెక్టు ఉన్నటువంటి దానిలో 100,000 కోట్లకు పైన అవినీతి జరిగిందని చెప్తే, అంటే మొత్తం కాస్ట్ కంటే కూడా పెంచి ఈలో ఒక 15-20% పెంచి అది కూడా అవినీతిమయంగా చెప్పేటటువంటి పరిస్థితి, ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదని చెప్తున్నటువంటి ఆరోపణ మనం ఏమంటున్నాం అంటే, ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి మల్లన్న సాగర్ అయితేనేంది, కొండపోచమ్మ సాగర్ అయితేనేంది, ఇట్లా మనం తీసుకుంటూ పోతే బసవాపూర్ అయితేనేది, ఇలాంటి ప్రాజెక్టుల దగ్గరికి వెళ్తే అక్కడ కూడా జనాలు ఉంటారు కదా, అదేమి అడవి ప్రాంతం ఆటవిక మనుషులు నివసించే జనాలే కదా ఉండేది. మేము ఊహించని విధంగా ఇన్ని కిలోమీటర్ల పైకి నీళ్ళని తీసుకొచ్చి ఇంత దూరం తీసుకొచ్చి మాకు ఇస్తూ ఉంటే, మేము పంటలు పండించుకుంటున్నాము, గతంలో బీడు భూములుగా ఉన్నటువంటి వాటిని ఇవాళ మేము పొలంగా వేసుకున్నాము, పంటలు పండించుకుంటున్నాం అని చెప్తున్నటువంటి సందర్భంలో ఈ ఈ మాటలను విన్నటువంటి రైతులు ఏమనుకుంటారు? ఓకే, ఈ ఈ ప్రాజెక్టుల ద్వారా తాగునీరు పొందుతున్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారు? అంటే ఏది నోటికొస్తే అది మీరు రైట్లీ పాయింటెడ్ అవుట్, ఎవరో రాసిచ్చింది, కనీసం ఏం రాసిచ్చారు ఇది వాస్తవమా కాదా కూడా వెరిఫై చేసుకోకుండా చదివి వాటిని ఎక్కువ పెట్టడం, ఎవరిపైన నేరుగా కేసీఆర్ గారి పైన ఎక్కువ పెట్టి మాట్లాడడం పోయేదేముందండి? కేసీఆర్ గారి గురించి, కేసీఆర్ గారి పాలన గురించి, ఆయన ప్రజాకర్షక కార్యక్రమాల గురించి తెలిసిన ప్రజలు ఇలాంటి వార్తలను నమ్మేటటువంటి పరిస్థితి, వాటిని తీసుకుని నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉంటారని నేనేమనుకోవట్లేదు. వేణు గారు ఇక్కడ చాలా కీలకమైన అంశం మనం చూసాం, 2014లో కావచ్చు, 2019 ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ హవా దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో ఢీకొని మోడీకి సంబంధించిన పార్టీని మట్టి కరిపించిన సందర్భం తెలంగాణలో మనం చూసాం. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రతిసారి వచ్చిన సందర్భంలో బీజేపీకి బీటీమని వీళ్ళు విమర్శించడం, అలాగే బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడు కాంగ్రెస్కు సంబంధించిన బీటీం అంటూ వాళ్ళు విమర్శలు చేయడం, అంటే వాస్తవంగా ఒక అంశాల ఆధారంగా కాకుండా కేవలం ఒక రాజకీయమైన విమర్శలు చేయడాన్ని ఎలా చూడాల్సిన అవసరం? ఒక 4-5 రోజుల కిందనే ఒక ఛానల్లో గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఇదే అంశాన్ని లేవనెత్తారు. ఒక అక్కడ అడిగినటువంటి యాంకర్ అడిగిన దానికి, వీళ్ళు వాళ్ళని బీటీం వాళ్ళని మేము ప్రజల టీం అని చెప్పి కేటీఆర్ గారు చెప్పినటువంటి సందర్భాన్ని ఇక్కడ ఉటంకిస్తూ ఉన్నాను. ఓకే, అంటే వాళ్ళు వాళ్ళు తన్నుకోలేక, వాళ్ళు వాళ్ళు గెలవలేక, వాళ్ళు వాళ్ళు పోటీ పడలేక, మీరు చూడండి, మీరు మీరు పాయింట్అవుట్ చేసినట్టుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలకు, దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలకు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు బీఆర్ఎస్గా ఉన్న, నాడు టీఆర్ఎస్కి ఉన్నటువంటి పార్టీకి వచ్చినటువంటి సీట్లు వాళ్ళ నెక్ టు నెక్ జరిగినటువంటిది, ఓడిపోయినటువంటి ఎంపీ సీట్లకు సంబంధించి కూడా అతి తక్కువ మెజార్టీతో పోయినటువంటి సీట్లు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భం, మిగతా సీట్లు మెజారిటీ సీట్లు టీఆర్ఎస్ పార్టీకి కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి, మరొకవైపు వాళ్ళు వాళ్ళు ఏంటో చెప్పుకునే పరిస్థితి కానీ ప్రజలకు వెళ్ళే పరిస్థితి కానీ లేక, అనవసరంగా ఒక బీఆర్ఎస్కి ఒక ట్యాగ్ తగిలించేసి వీళ్ళు బీటీం వాళ్ళు బీటీ అని, రెండు జాతీయ పార్టీలు మీరు చూడండి, రెండు జాతీయ పార్టీలు ఈరోజు చేస్తున్నటువంటి ఆరోపణలు మీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది ఏంటంటే, వీళ్ళు వాళ్ళు బీఆర్ఎస్కు బీటీమా ఏటీమే కాదు, కాంగ్రెస్కు బీజేపీ బీటీము, బీజేపీకి కాంగ్రెస్ ఏటీఎంగా మారినటువంటి పరి, అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఉంటే నువ్వన్న ఉండాలి రాజకీయాల్లో, జాతీయ స్థాయిలో, లేకపోతే నేనన్న ఉండాలి, ప్రాంతీయ పార్టీలు ఉంటే ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాయి, ప్రజలకు మేలు జరుగుతూ ఉంది, వాళ్ళు వాళ్ళ స్వప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలను చాలా దగ్గరగా కలుస్తూ ఉన్నారు, ప్రజలను హక్కున చేర్చుకుంటా ఉన్నారు, ఆకాంక్షలు నెరవేరుస్తారు, వాళ్ళ ఆకాంక్షలు నెరవేరిస్తే మన ఇద్దరికి రేపొద్దున ఓట్లు రావు, అస్తిత్వం ఉండదు జాతీయ పార్టీ, అంటే ప్రాంతీయ పార్టీలే జాతీయ స్థాయిలో మన మన ప్రభుత్వాలను కూడా కొలగొట్టే ప్రమాదం ఉంది. ఓకే, కాబట్టి నేను ఇలా ఆరోపణ చేస్తే నువ్వు కూడా అలాగే ఆరోపణ చేయనేటటువంటిది, అంటే ఒకే చిన్న పార్టీకి సంబంధించి, ఒక చిన్న రాష్ట్రానికి, కొత్త రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీకి సంబంధించి, అంటే ఇక్కడ ఆ పార్టీ జాతీయ స్థాయిలో విస్తరిస్తున్న సందర్భంలో కూడా ఈ నేను చెప్తున్నా అదే, చిన్న ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి కొత్త రాష్ట్రంలో వచ్చినటువంటి పార్టీ ఈరోజు జాతీయ స్థాయిలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో రెండు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు, వైరు వర్గాలుగా ఉన్నటువంటి పార్టీలు ఒకే ఆరోపణలు ఎందుకు చేస్తాయి రాజుగారు, మీరు ఆలోచన చేయండి. ఓకే, అంటే ఒకే విధమైనటువంటి సెంటెన్స్ను, ఒకే విధమైనటువంటి ఆరోపణను రెండు పార్టీలు, రెండు జాతీయ స్థాయిలో వైరు వర్గాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు మీరు చెప్పండి ఎవరెవరికి ఏ టీం బీటీం? నేను అంటాను కాంగ్రెస్ బీజేపీకి ఏ టీం, కాంగ్రెస్కు బీజేపీకి బీటీం అవుతుంది, లేకపోతే బీజేపీ కాంగ్రెస్కు ఏటీమో బీటీమో అవుతుంది, తప్పితే కేటీఆర్ గారు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కనపడుతున్నటువంటి దానిలో మనకు ప్రజల టీంగా ఉన్నటువంటి సందర్భంగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రజాకర్షణను, వీళ్ళకు వచ్చేటటువంటి ఆదరణను వాళ్ళు తట్టుకోలేక ఇలాంటి వేగ్గా ఆరోపణ, మీకు వేగ్గా ఎందుకు చెప్తా ఉన్నానంటే, మీరు అధికారంలో ఉన్న దగ్గర ఇస్తున్నటువంటి పెన్షన్స్ ఎంత, మీరు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టుగా అయినటువంటి మొత్తం ఖర్చు ఎంత, 100,000 కోట్లకు పైన అవినీతి జరిగిందని చెప్తున్నటువంటి ఆరోపణలు పస ఎంత, అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, ఒక బట్ట కలిసి మీదేసిపోవడం అని తెలంగాణలో ఉంటుంది, అంటే వాడి బాధ వాడు చూసుకోవాలి, ఇంకా అక్కడ వచ్చే మంటలను తట్టుకోలేక వాడు ఎక్కడో నీళ్ళలు దూకడమో బురదలు దూకడమో చేయాలి, తను తను కడుక్కోవాలి, తప్పితే అంటే ఇలాంటి ఫేక్ ఆరోపణలు
ఇలాంటి దమ్ములేని పసలేని ఆరోపణలు చేయడం వల్ల వాళ్ళ యొక్క విలువ పోతుంది. మనం ఒక గొప్ప పార్టీకి సంబంధించి పెద్ద పార్టీకి సంబంధించినటువంటి నేత రేపు రాబోయే రోజులు ఎదుగుతున్నాడు అనుకున్నటువంటి నేత కానీ ఎవరైనా భావిస్తే ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల తన యొక్క ఏదైతే క్రెడిబిలిటీని దెబ్బతీసుకునేటటువంటి విధంగానే ఉంటుంది. అయితే దీనివల్ల వాళ్ళకి ఏదో ఉపయోగపడుతుంది లేకపోతే వాళ్ళకి ఏదో మైలేజ్ వస్తుంది అనుకోవడానికి ఆస్కారం లేదు. ఎస్, అభూత కల్పనలు అసత్య ఆరోపణలతో మరోసారి కాంగ్రెస్ పార్టీ అబాసు పాలైన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ ఏ విధంగా కుమ్ములాటలతో సాగిందో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనించిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. చర్చల్లో మనతో పాటు బీఆర్ఎస్ నుంచి శ్రీధర్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. శ్రీధర్ నమస్తే. శ్రీధర్, మనం చూస్తే నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభలో గతంలో ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు కేవలం 200 పెన్షన్ ఇవ్వడానికి నానా అపసోపాలు పడ్డ పార్టీ నిన్న రకరకాల ప్రకటనలు చేసే సందర్భం మనం చూసాం. ఇప్పుడు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, మిగిలిన రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న చోట సాధ్యం కానిది, ఇక్కడ ఎలా సాధ్యమవుతుంది అనేది ఒక కీలకమైన చర్చ జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ప్రకటనల్ని? ఒక ఒక డెస్పరేషన్ కనబడుతూ ఉంది. ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నేను విన్నాను. అంటే ఏమన్నా మాట్లాడి కానీ, ఏ రకమైన అబద్ధాలు చెప్పినా కానీ, ఏదో రకంగా అధికారం తెచ్చుకుంటే సరిపోతుంది కదా అనే ఒక ఆలోచన విధానం, ఆ డెస్పరేషన్ కనబడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో. నిన్న వాళ్ళ యొక్క ప్రకటనలు చూసినా కానీ, వేదిక మీద వాళ్ళ పార్టీ నాయకులు వివరించినటువంటి తీరు కానీ, లేకపోతే తీరుకొక్క ప్రకటనలు బయటకు వచ్చిన తర్వాత ఒక ఆయన నేనే ఫస్ట్ సంతకం చేస్తా ఇది అంటాడు, ఒక ఆయన నేను ఇది చేస్తా అంటాడు, అంటే మొత్తం పార్టీ ఏదో ఐక్యంగా ఉందనేటువంటి భావన కల్పించే ప్రయత్నం చేసినా కానీ, ఒకసారి ఆ స్క్రీన్ చూసినా ఎవరికైనా అర్థమైంది వీళ్ళు మారరు, వీళ్ళు ఇట్లే ఉంటారని చెప్పేసి. ఏదో నేను చిన్న విషయంగా మాట్లాడడం కాదు, ఆ 4,000 రూపాయల ప్లకార్డ్ ఏదో ఇచ్చిండ్రో, ఎవడైనా ఒక పాలసీ పట్టుకొస్తే ఈ 4,000 రూపాయలు ఇచ్చినప్పుడు అసలు దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, దాని టోటల్ దాని ఫైనాన్షియల్స్ ఏముంటాయి, దాని ఇంప్లికేషన్స్ ఏముంటాయి, ఎంతమంది లబ్ధాలు రాష్ట్రంలో ఉన్నారు, మీ యొక్క అంచనా విధానం ఏంటి, మీరు అన్నట్లు ఏ రాష్ట్రాల్లో మీరు ఇచ్చిండ్రు కాబట్టి ఆదరణ వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వగలుగుతారు, 4,000 ఎందుకు ఇవ్వాలి, 5,000 ఇవ్వచ్చు కదా. ఇఫ్ యూ రియల్లీ వాంటెడ్ టు బి గ్రాండ్, బీఆర్ఎస్ పార్టీ కంటే కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం కంటే బ్రహ్మాండంగా ఉన్నామనేటువంటి భావన రావాలంటే 4,000 ఎందుకు రేవంత్ రెడ్డి గారు, 5,000 ఇవ్వండి, 6,000 ఇవ్వండి. నేనేమంటున్నానంటే ఇది ఎన్నికల కోసం ఇస్తున్నటువంటి యొక్క ప్రచారంగా నిన్ననే ప్రజలు భావించారు. ప్లకార్డులు 4 అప్పటికప్పుడు జిరాక్స్ సెంటర్ల ఒకటి ప్రింట్ కొట్టుకొచ్చుకొని మిగతా కలర్ జిరాక్స్లు పట్టుకొచ్చి ఫోటోలు దిగంగానే 4,000 రూపాయలు ఇచ్చినట్లు అవుతుందా? ఇవాళ అది ఇట్లా తీసి కెమెరాలు జరగకముందే పక్కన పడేసిన సందర్భాన్ని మనం చూసినాం. అదేదో విజువల్ని కామన్గా తీసుకొని అటువంటి విషయాన్ని కూడా మీరు పట్టించుకుంటారా అని చెప్పేసి మీరు అడుగుతుండొచ్చు నన్ను. కానీ మనిషి యొక్క మానసిక స్థితిని, వాళ్ళు చెప్పిన అంశం మీద వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధను వాళ్ళ ఫాలోయింగ్ యాక్షన్స్ తెలియజేస్తాయి. ఎంత సీరియస్ పక్కన పడేసిపోయింది అంటే, ప్రజలకు కొన్ని లక్షల మంది ప్రజలు ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత, ఈ పెన్షన్ల యొక్క పెంపు తర్వాత ఎంత ఆత్మగౌరవంతో సాధికారతతో ఆ వర్గాలు జీవిస్తున్నాయి, ఆ ఆర్థిక సామాజిక భద్రత వాళ్ళకు వచ్చింది, సమాజంలో ఆ గౌరవం పెరిగిందనే విషయాన్ని మీరు ఆకలింపు చేసుకుంటే, ఎంత ఈజీగా పక్కన పడేసిననే విషయాన్ని అర్థం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ మానసిక స్థితి తెలుస్తుంది. 1. 2 ఏంటంటే, మీరు కర్ణాటక, మీరే అడిగారు, కర్ణాటకలో మొన్న కొన్ని స్కీములు చెప్పారు, బస్సులలో 50% మహిళలకు ఫ్రీ అని ఏదో చెప్పినారు కదా, ఇవాళ ఆపసోపాలు పడుతున్నారు అక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. ఎందుకంటే ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా ఏదో రకంగా చెప్పేశారు. అక్కడ ఏంటంటే అదేదో సామెతలాగా వాళ్ళు భారతీయ జనతా పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు. మేము నిన్నటి నుంచి జరుగుతున్న చర్చల్లో నేను అదే అడుగుతా ఉన్నాను, మీరు రాజస్థాన్లో ఇస్తున్నారా, ఛత్తీస్గఢ్లో ఇస్తున్నారా, పోనీ ఏదన్నా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఎవరన్నా ఇస్తున్నారా, ఇవన్నీ ఏమీ లేకుండా తెలంగాణ పోయినలో మహావికాస్ అగాది ప్రభుత్వం కొన్ని రోజులు నడిచింది కదా మొన్నటిదాకా మహారాష్ట్రలో, అప్పుడేమన్నా ఇచ్చే ప్రయత్నం చేసినారా, ఎక్కడా ఇవ్వకుండా, గతంలో ఇవ్వకుండా ఇప్పుడు 4,000 అని చెప్పడం వెనక ఏంటంటే, రాహుల్ గాంధీ వచ్చాడు కాబట్టి అక్కడో డిక్లరేషన్ ఇచ్చినాను, ఇక్కడో డిక్లరేషన్ ఇచ్చినాను, ఇక్కడ కూడా ఏదో ఒకటి చెప్పకుండా పోతే బాగుండదని చెప్పేసి అప్పటికప్పుడు ఏదో 4 ప్లకార్డులు చేసుకొచ్చి చెప్పినటువంటి విధానం కనబడింది తప్పితే దానిలో నిజమైన చిత్తశుద్ధి ఆ ప్రకటనలో కనపడలేదు వాస్తవం. ఎస్, మరో కీలకమైన అంశం నిన్న సభలో మనం చూసాం, పోడు భూములు పంపిణీ చేపడతామని. వాస్తవానికి దశాబ్దాల పాటు ఆ సమస్యను పరిష్కరించకపోవడం వల్ల అడవి బిడ్డలు అన్యాయానికి గురైన సందర్భం. తెలంగాణలో ప్రస్తుతం పండుగల ఆ కార్యక్రమం కొనసాగుతుంది, జాతరల కార్యక్రమం కొనసాగుతున్న తరుణంలో ఏదో కొత్తగా చేస్తామని చేసిన ప్రకటన ఎలా చూడాలి? ఇప్పుడు పోడు భూముల విషయంలో నిన్న వాళ్ళు మాట్లాడింది, అందరూ గిరిజన సోదరులు నవ్వుకుంటా ఉన్నారు. మీకు అధికారం సుదీర్ఘకాలం ఉంది, నార్మల్ కూడా లేదు కదా, తెలంగాణ రాకముందు 10 సంవత్సరాలు కూడా ఉంది కదా,
మరి అప్పుడు చేయలేదు ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల్లో ఒక్కనాడు మాట్లాడలేదు ఈ సమస్య ఉందని ప్రభుత్వం ఒప్పుకుంటూనే కేసీఆర్ గారు మాట్లాడుతూనే దానికి మల్ల మల్ల టెంపరరీ సొల్యూషన్స్ కావద్దు పర్మనెంట్ సొల్యూషన్స్ కావాలి లబ్ధిదారులను మీరు ఐడెంటిఫై చేయమని చెప్పేసి ఒక సుదీర్ఘమైన ఎక్సర్సైజ్ చేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాటిని మనం ఇస్తూ ఉన్నాం. మరోవైపు గిరిజన బంద్ అమలు చేస్తామని చెప్పినాం, మరోవైపు రిజర్వేషన్ ఇవ్వడం కోసం ఎన్హాన్స్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇస్తే అది అమలవుతుంది. ఇది కాకుండా నేను అడుగుతూ ఉన్నాను, ఎన్నడైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోనే కాదు వేరే రాష్ట్రంలో గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని కానీ వాళ్ళు స్వయం పాలనలో ఉండాలని కానీ ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వం అయినా ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచించిందని అడుగుతా ఉన్నాను. వాళ్ళని ఓటు బ్యాంకులనే చూసినారు కదా, ఇవాళ ఏ తండాకైనా సీసీ రోడ్డు లేకుండా, ఏ తండాలోనైనా వాళ్ళ స్వయం పాలనలో మిషన్ భగీరథ ట్యాంక్ లేకుండా, ఏ తండాలోనైనా పూర్తి స్థాయి కరెంటు సౌకర్యాలు లేకుండా, ఏ తండాలోనైనా ఒక్క గిరిజన సోదరుడైనా ఎనీ ట్రైబల్ ఫర్ దట్ మ్యాటర్ ఆదివాసీలు కానివ్వండి లేకపోతే మనం బంజారా తండాలు కానివ్వండి ఎంత బ్రహ్మాండంగా ఇవాళ వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు, వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితిగతులు పెరిగినాయి, గ్రామాల్లో పెరిగినటువంటి యొక్క ఆర్థిక వికాసంతో వాళ్ళు వాళ్ళ యొక్క భూముల యొక్క రేట్లు పెరిగి ఇవాళ ఏ విధంగా స్థితిమతులు లేనారు. ఇవాళ విద్యావకాశాలు, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ట్రైబల్ హాస్టల్స్లో ఎంతమంది విద్యార్థులు ఇవాళ బ్రహ్మాండంగా చదువుకొని రాష్ట్రం నుంచి ఉన్నత స్థాయి చదువులు చదువుతూ ఉన్నారు, ఐఏఎస్లు అవుతున్నారు, ఐపీఎస్ అవుతున్నారు. నిన్నటికి మొన్న ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రతి యూనివర్సిటీలో గిరిజన విద్యార్థుల కోసము ప్రత్యేకించి హాస్టల్స్ కడతా ఉన్నాం. ఇవాళ ఒక ఉస్మాన్ యూనివర్సిటీలోనే మీకు 40 కోట్లతోటి 2 హాస్టల్స్ కడతా ఉన్నారు. ప్రతి యూనివర్సిటీలో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వస్తున్నారో వాళ్ళ కోసం హాస్టల్స్ కడతా ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఒక్క రంగంలో కాదు, విద్య, వైద్యం, స్వయం పాలన, వాళ్ళ భూములు, తర్వాత మిగతా అంశాలలో గిరిజన సోదరులను ఈ రాష్ట్రం, ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదుకున్నట్టు మీరు ఎప్పుడైనా ఆదుకున్నారా? అంత ఆలోచన వచ్చిందా? మీ కుర్చీ పంచాయతీ కోసం రేపు పొద్దున మీకు ప్రభుత్వం రావాలి, మీ గవర్నమెంట్ రావాలి, అధికారం కావాలనే ఉద్దేశంతో నోటికొచ్చిన మాటలు మా అంటే విషయం మీద అవగాహన లేకుండానే ఒక స్క్రిప్ట్ ఆ పోడు భూములు ఏమేమి ఉన్నాయంటే ఇవి ఉన్నాయంటే రాసిస్తే మాట్లాడడం కదా, చిత్తశుద్ధి లేని అంశాలు మాట్లాడితే కాదు. ఇక అనేక విషయాలు చెప్పారు, ఇందిరమ్మ ఇండ్లని, ఈ అసలు లేని ఇండ్లకు భూములు, లేని ఇండ్లకు బిల్లులు కట్టుకునే సందర్భం, దాని మీద మీ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దాని మీద ఏదో ఎంక్వైరీ చేసినటువంటి సందర్భాలు ఇవన్నీ చూసినాం కదా. నిజంగానే నువ్వు ఇందిరమ్మ ఇల్లు, ఆ మధ్య పోయి రేవంత్ రెడ్డి గారి ఇక్కడ ఒక ఇందిరమ్మ ఇల్లు ఇనాగ్రేట్ చేస్తున్నాడు, ఇందిరమ్మ ఇల్లు ఇన్ని రోజుల తర్వాత ఇనాగ్రేట్ చేయడం ఏంటి అంటే ఏదో ఒకటి సింబాలిక్ రోజు ప్రయత్నం చేసి ప్రజల్లో ఉండాలని చెప్పి. నువ్వు కట్టిన ఇందిరమ్మ ఇళ్లకు, కేసీఆర్ గారు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఒకసారి పోలిక చూద్దామా, ఎన్ని కట్టినాము, ఎట్లా కడుతున్నాము, దానికి దీనికి ఇవాళ ఇచ్చినటువంటి యొక్క సౌకర్యాల యొక్క తేడా లెక్క కావడానికి సిద్ధంగా ఉన్నారా? కాబట్టి ఊరికే అవకాశం అంది వచ్చింది కాబట్టి, సభ వచ్చింది కాబట్టి అడ్డగోలు మాట్లాడదు కాదు. నేను ఇక్కడి నుంచి కూడా ఇవాళ మార్నింగ్ ఒకటి డిస్కషన్ కూడా చెప్పాను, మీకు దమ్ము ఉంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో అభివృద్ధి సామాజిక సూచికలలో నీ పాలిత రాష్ట్రాల్లో ఏదున్నా కానీ, ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నా, ఇంకా 5 సంవత్సరాల ముందు ఉన్నా, లేదా నువ్వు ఏదైనా మేనిఫెస్టో రాసుకుంటే పట్టుకొని రా, వి విల్ ప్రూవ్ దట్ యు ఆర్ ఆల్ రాంగ్. మీరు అధికారం కోసం కోసమే, కుర్చీ కోసమే మీ కొట్లాట, అభివృద్ధి కోసం మా కొట్లాట, అధికారం కోసం మీ కొట్లాట, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మా కొట్లాట అనే విషయం చెప్పాము, చెప్తాము, దాన్ని రంగాల వారీగా ప్రూవ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను నిన్న చాలా విషయాలు చెప్పారు, నేను సరే మీరు ఇట్లా మాట్లాడుతున్న నేను ఏంటంటే నిన్న గ్రామాన్ని చూద్దామా అడిగారు, నిన్న చూసాము మాడుతూ ఉన్నారు, గ్రామాలను చూద్దామా, ఏ గ్రామాన్ని చూద్దామో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకు రావాలి. విద్యుత్ వ్యవస్థ నుంచి మొదలుపెట్టి, మంచినీటి వ్యవస్థ నుంచి మొదలుపెట్టి, సాగునీటి వ్యవస్థ నుంచి మొదలుపెట్టి, ఇవాళ ఏ రంగంలో తెలంగాణ రాష్ట్రము వేరే రాష్ట్రాల కంటే పోలిక కూడా లేకుండా ఉన్న విషయాన్ని మనం చెప్తా ఉన్నాము. మీరు ముందుకు రమ్మని చెప్పి అడిగాం, సమాధానం లేదు. ఈ కళ్ళబొల్లి మాటలకు ఎవ్వరు కూడా వినేవాళ్ళు లేరు. నేను చెప్పాను, కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఐక్యత తామరాకు మీద నీటి బొట్టు లాంటిది, అది అవసరం మేరకు కొద్దిసేపు తలతల అంటదేమో కానీ, ఎండ మెరుపుకు ఇట్లా అంటదేమో కానీ వాస్తవమైనటువంటి ఐక్యత లేదు. మీలో మీరు ఐక్యత లేని వాళ్ళు, ప్రణాళిక లేని వారు తెలంగాణ రాష్ట్రానికి ఏదో చేస్తామంటే ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా కానీ నిజమైనటువంటి అభివృద్ధిని 9 సంవత్సరాల్లో చూసి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బాజాప్తా ప్రజలకు కలిసి చెప్పినాము, ఆ చూసిన ప్రజలు కేసీఆర్ గారితోటే ఉంటారు, వారు వినట్టే ఉంటారు, మళ్ళీ అధికారాన్ని ఇస్తారు తప్పితే కాంగ్రెస్కో బీజేపీకో మనల్ని బీటీ మంటోనికో సిటీ మంటోనికో అవకాశం లేదనేది స్పష్టం. ఎస్, కాంగ్రెస్ చెప్పే కళ్ళబొల్లి మాటల్ని నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ సమాజం లేదని శ్రీధర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. వేణుగారు, కాంగ్రెస్ పాలనలో సంక్షోభంగా ఉన్న వ్యవసాయాన్ని సంతోషంగా మార్చి రైతాంగానికి ఒక రక్షణ కవచంగా
నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై రైతాంగానికి సంబంధించిన అంశంపై కూడా నిన్న కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలను ప్రస్తావించిన సందర్భం మనం చూసాం. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు పోరాడింది బీఆర్ఎస్ పార్టీ, కానీ వాటిపై కూడా అసత్య ఆరోపణలు చేసిన సందర్భం కూడా కనిపించింది. వాటిని తెలంగాణలోని రైతాంగం ఎట్లా చూసే అవకాశం? ఇప్పుడు ఖచ్చితంగా అండి, నల్ల చట్టాలకు సంబంధించి ఒకవేళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాటిని నల్ల చట్టాలు తెల్ల చట్టాలు తీసుకొచ్చారు, ఇబ్బంది పెడుతున్నారు రైతులను అన్నప్పుడు, ప్రతిపక్షాలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అది వాళ్ళకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కనుక పెద్ద ఎత్తున వాళ్ళను నిలువరించేటటువంటి ప్రక్రియను తీసుకొస్తే సంవత్సర కాలం పాటు రోడ్ల మీద ఇన్ని వందల మంది రైతులు ఎందుకు చనిపోతున్నారు? అంటే వాళ్ళను ఆపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు నిలువరించలేనటువంటి పరిస్థితి. ఈరోజు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆరోపణలో పస ఎంత ఉంది, వాళ్ళ ప్రయత్నం ఎంత ఉందని చూసినప్పుడు, ఇదే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు వెళ్ళి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన 24 గంటల్లో కదా చట్టాలను రద్దు చేసినటువంటిది. ఇది జాతీయ స్థాయి మీడియాలో రిపోర్ట్ అవ్వలేదా, ఛానల్స్లో రాలేదా? అక్కడ మీరు ఒకవేళ రద్దు చేయకపోతే ఒక జాతీయ స్థాయిలో ఒక ఉద్యమాన్ని తీసుకురాబోతున్నాను, రైతులను రైతు సంఘాలను ఏకం చేస్తాను, ఈ చట్టాలపైన నేను వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పి ప్రకటన చేసింది వాస్తవం కాదా? పార్లమెంట్లో అటు ఉభయ సభలో తీసుకోండి, రాజ్యసభలో అదేవిధంగా లోక్సభలో రెండిట్లలో తీసుకోండి. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు వాళ్ళు మాట్లాడమే కాకుండా స్పీకర్ గారికి నోటీసులు అందించి వాటిపైన మా పార్టీ యొక్క వాయిస్ వినిపిస్తామని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా వీళ్ళు లేచి మాట్లాడినటువంటిది వాస్తవం కదా. మనం ఏమంటామంటే, ఎస్ మీరు అన్నట్టుగా దేశవ్యాప్తంగా రైతు పక్షపాతిగా పేరుగాంచి రైతు వర్గాలను ఖచ్చితంగా వాళ్ళని ఇంతకాలం అధికారం ఉన్నటువంటి వాళ్ళు విస్మరించారు కాబట్టి ప్రతి వాళ్ళు చూడండి, ఎన్నికలు వచ్చినప్పుడు మీరు సీతారామరాజు గారు రైతు యొక్క ఆదాయాన్ని డబుల్ చేస్తాం, అది ఒక ఊతపదం లాగా అయిపోయింది, మేనిఫెస్టోలో వచ్చి పడుతూ ఉంటుంది, అది మేనిఫెస్టో లేకుండా బహిరంగ సభలో మాట్లాడుతూ ఉంటారు, రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం. రైతుకు ఈరోజు ఉన్నటువంటి కష్టం ఎంత, నష్టం ఎంత, అతని పెట్టుబడి ఎంత, అతనికి వస్తుంది ఎంత, గిట్టుబాటు ఎంత అనేది లెక్క లేదు దానికి. ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటే దానిలో ఏం మర్మం ఉందో అర్థం కానటువంటి, ఆదాయం రెట్టింపు పక్కన పెట్టండి, కష్టకాలంలో వాళ్ళకు ఆసరాగా నిలబడుతున్నారా లేదా అని ఆలోచన చేసేటటువంటి నాయకులు ఈరోజు దేశంలో కరువు అయ్యారా అనేటటువంటి పరిస్థితిలో కదా ఈరోజు తెలంగాణలో అమలవుతున్నటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి, వీటిని తీసుకెళ్లి అడాప్ట్ చేసుకోవడానికి, వీటిని ఏ విధంగా మీరు చేయగలుగుతూ ఉన్నారు అనేటటువంటిది చూసిపోయి వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే కదా కేసీఆర్ గారు ఈరోజు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి దేశవ్యాప్తంగా దాన్ని విస్తరించేటటువంటి క్రమంలో అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అనేటటువంటి నినాదం తీసుకురావడానికి కూడా కారణం ఏంటి అంటే, ఈ దేశంలో ఉన్నటువంటి రైతన్నలు వాళ్ళని పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు లేవు కాబట్టి మేము ఖచ్చితంగా మా దగ్గర అమలు అవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా పెడతాము, వాటినే ముందుకు తీసుకెళ్తామనేటటువంటి విధంగా కదా తీసుకొచ్చినటువంటిది. నల్ల చట్టాల గురించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎందుకంటే వాళ్ళే కనుక అవి తెస్తున్నారు తెచ్చారు అనుకున్నటువంటి సందర్భంలో వెంటనే కనుక రియాక్ట్ అయ్యి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఈ వందలాది మంది ఢిల్లీ చుట్టుపక్కల రోడ్లపైన చనిపోయేటటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. కాబట్టి వాటిని మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం వల్ల వాళ్ళ యొక్క విలువ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎస్, శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ హయాంలో మన రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇతర రాష్ట్రంలో అధికారంలో ఉన్న సందర్భంలో కావచ్చు, వేల సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు, కరెంటు కష్టాలు, విత్తనాల కోసం లైన్లో క్యూలు నిలబడిన సందర్భం, లాఠీ చార్జీలు, ఫైరింగ్ల వరకు వెళ్ళిన పరిస్థితులు మనం చూసాం. రైతాంగం తీవ్రమైన దుర్భిక్షాన్ని ఎదుర్కొని కూలీలుగా వలస వెళ్ళిన పరిస్థితులు మనం పాలమూరులో చూసాం, అనేక ప్రాంతాల్లో కూడా చూసాం. అలాంటి వాళ్ళు వచ్చి ఈరోజు ఒక అద్భుతమైన తెలంగాణ మోడల్, దేశవ్యాప్తంగా కూడా వ్యవసాయ మోడల్ అవసరమని రైతాంగం అంతా కూడా ముక్త కంఠంతో నినందిస్తున్న ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ మోడల్పై విమర్శలు చేయడం, ధరణి వంటి పోర్టల్ను ఎత్తివేస్తామని వాటిపై కూడా ప్రకటన చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? ఇప్పుడు మూడు అంశాలండి. ఇప్పుడు బేసికలీ ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ ఉందో ఆయా అంశాల మీద మేము దెబ్బ కొడితే ఆటోమేటిక్గా మేము ఓట్లు సాధించుకోవచ్చు అనే ఆలోచన తప్పితే దీంట్లో వాస్తవం ఎక్కడ లేదు. అందుకనే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా సంక్షేమాన్ని చూశారు కాబట్టి వాళ్ళు కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున అతిపెద్ద మద్దతుగా ఉన్నారనే విషయాన్ని గ్రహించారు కాబట్టి అక్కడేమో ఒక ప్రయత్నం చేశారు. రెండేది, రైతుల యొక్క మద్దతును ఏం చేసైనా కేసీఆర్ నుంచి దూరం చేయలేమన్న ఒక ఆలోచన విధానం ఉంది కాబట్టి ఒక రాయాల మీద అని రైతు చట్టాలను సమర్థించామని చెప్పారు, విచ్ ఈజ్ రాంగ్. మా అందరూ ఈరోజు ఢిల్లీలోవే ధర్నాలు చేసినాము, ఉల్టా ఈ రాష్ట్రం నుంచి ఓట్లు కొనమంటే బియ్యం కొనమంటే చేసినాము. రాహుల్ గాంధీ ఎప్పుడు పోయిండండి ఢిల్లీ ధర్నాకి? అక్కడ రైతులు ఉంటే ఆఫ్టర్ మంత్స్ టుగెదర్ ఉన్న తర్వాత పోయినటువంటి సందర్భం మనం చూసినాము. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పోరాటాలు ఏమున్నాయి ఈ 9 సంవత్సరాల కాలంలో రైతుల కోసం దేశం మొత్తం మీద?
ఎక్కడా లేవు. ఇక్కడ మన నినాదమే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్. బీజేపీ కాంగ్రెస్ కి సమదూరంలో ఉంటాము. దేశంలో రైతు మిత్రులైనటువంటి ప్రభుత్వం రావాలి, రైతు సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం రావాలని చెప్పేసి దేశమంతా రైతులందరినీ కేసీఆర్ గారు ఏకం చేస్తూ ఉంటే మేము రైతు వ్యతిరేకులమని మాట్లాడడాన్ని ఇంత అవివేకం అనుకోవాలి? నెంబర్ త్రీ, మీరు చెప్పినప్పుడు ఇంతకుముందు మీరే సాగునీరు కరెక్ట్గా ఇచ్చి ఉంటే, మీరే రైతులను ఆదుకొని ఉంటే, మీరే రైతులకు కరెక్ట్గా కరెంటు కనుక ఇచ్చి ఉంటే ఎందుకు మరి అన్ని ఆత్మహత్యలు జరిగినాయి? ఎందుకు ముదిగొండలో కాల్పులు జరిగినాయి? ఎందుకు ఆత్మహత్యలు జరిగినాయి? ఎందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి ఇవాళ విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిలో డూప్లికేట్ విత్తనాలు ఉండి గతంలో మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు దొంగ విత్తనాలతో ఎంతమంది రైతులు నష్టపోయినారు? ఇవాళ ఆ పరిస్థితి ఉంటే ఏం చేస్తున్నాం మీరందరూ? మీరు అటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ దగ్గర. వాళ్ళే మీ నాయకులే సగం మంది దంద చేసేవాళ్ళు కదా. నేనేమంటున్నా అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రైతును ఎండ్ టు ఎండ్ అంటే ప్రతి విషయం దగ్గర నుంచి, అంటే ఒక క్రాప్ ప్యాటర్న్ దగ్గర నుంచి మొదలుపెట్టి పండిన పంటను మద్దతు ధరతో కొని రైతు కల్లాల దగ్గర కొని వాళ్ళకి 15 రోజుల లోపల వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి మనం కాపాడుకుంటే, కేంద్రం కొన్నా కొనకున్నా రాదన్నా కాదన్నా అవసరమైతే రాష్ట్రం నష్టం భరించైనా రైతులకు న్యాయం చేస్తూ ఉంటే, రైతు కల్లాలు కట్టినాం, రైతు వేదికలు కట్టినాం, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని పెట్టినాం, తర్వాత వచ్చేసి మీకు అన్ని రకాల సూచనలు ఇస్తూ ఉన్నాం, సాగునీరు ఇచ్చినాం, ఫ్రీ పవర్ ఇచ్చినాం, 24 అవర్స్ పవర్ ఇచ్చినాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరికి కూడా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా, ఏదో రోజు చెప్పినట్లు దొంగరాత్రిపై నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి లేదు. అంటే ఎండ్ ఆఫ్ ది రైతు సంక్షేమాన్ని, రైతు బీమా ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం. యు నేమ్ ది వెల్ఫేర్ మెజర్ దట్ నీడ్ టు బి టేకెన్ ఫర్ యూనో ఫార్మర్స్ ఇన్ ది స్టేట్. మిగతా ఏ దేశంలో ఏ రాష్ట్రం చేయనంత చేస్తే ఉల్టా ఇక్కడ మమ్మల్ని దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తే మళ్ళీ క్వశ్చన్ మీ వైపు వస్తుంది కదా, నువ్వు రాజస్థాన్లో ఏం చేస్తున్నావు, ఎందుకంటే రైతు ఆత్మహత్య ఆగలేదు, ఛత్తీస్గఢ్లో ఏం చేస్తున్నావు, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఎప్పుడన్నా చూసినరా మా పాలిత రాష్ట్రంలో నేను రైతులకు ఈ సాయం చేస్తున్నాను, మీరు చేస్తున్నారా అని అడిగినారా? నేను అడుగుతా ఉన్నాను, రైతు బంధు మన రాష్ట్రంలో ఇస్తున్నాం, నీ కర్ణాటకలోనో ఇస్తావా పోనీ? అలాంటి ఆలోచన చేయలేదు. ఉందా పోనీ? కర్ణాటకలో ఇవ్వగలుగుతావా రేపు పొద్దున, లేకపోతే ఛత్తీస్గఢ్లో ఇస్తావా, రాజస్థాన్లో ఇస్తావా, తర్వాత ఫ్రీ పవర్ 24 అవర్స్ ఇవ్వగలుగుతావా? ఇవన్నిటికీ సమాధానాలు చెప్పకుండా సేమ్ చెప్తున్నా కదా మీకు డెస్పరేషన్. వాళ్ళకి ఏదో రకంగా దొంగ మాటలో లేకపోతే తప్పుడు మాటలో అబద్ధాలో చెప్పి పూటకు పబ్బం గడుపుకొని కొన్ని వర్గాలను నమ్మించగలిగితే ఏదో రకంగా ఉన్న 4 ఓట్లు రాపోతాయి అనేటువంటి దుగ్ధ కనబడతాం, తప్పితే దీంట్లో రైతు సంక్షేమం అనే మాట లేనే లేదు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి నాయకత్వానికి ఆ అర్థం కూడా తెలియదనేది నా ఉద్దేశం. కాంగ్రెస్ నమ్ముకుంటే మరి మరోసారి కూడా కల్లోలమైన విషయం రాష్ట్ర రైతాంగానికి కూడా తెలుసు కాబట్టి జరుగుతున్న ప్రతి పరిణామాన్ని రాష్ట్రంలోని అన్నదాత కూడా నిశితంగా గమనిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. వేణుగారు, వాస్తవానికి అన్నిటికంటే కీలకమైన అంశం పోడు భూములకు సంబంధించిన సమస్య. దశాబ్దాల కాలం పాటు ఆ సమస్యను కోల్డ్ స్టోరేజ్లో పెట్టి గిరిజన బిడ్డల జీవితాలతో ఆడుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రతి మన్యం ప్రజలందరూ కూడా చెప్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో ఈ జరుగుతున్న అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? నిన్న ఈ అంశాన్ని ప్రస్తావించి చేసిన విమర్శను ఎట్లా చూడాల్సిన అవసరం? ఒకటండి, పొడు భూముల అంశాలకు సంబంధించి మనం తీసుకుంటే కనుక అసలు ఈ సమస్య ఎక్కడి నుంచి మొదలైంది, ఇది ఎప్పుడు పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉండే, పరిష్కారం చేయాల్సినటువంటి సమయంలో వాళ్ళు పరిష్కరించకుండా దీన్ని జటిలం చేయడమే కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దాన్ని తెరపైకి తీసుకొచ్చి మేమే పరిష్కరిస్తాం, మేము అధికారంలో రాగానే పట్టాలు ఇస్తామని చెప్పినటువంటి తీరు చూస్తూ ఉంటే నిజంగానే నవ్వొస్తుంది ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే 2006లో అటవీ సంరక్షణ చట్టం వచ్చింది. అది వచ్చినప్పుడు చట్టంలో పొందుపరిచినటువంటిది ఏంటండి, 2005 వరకు ఎవరైతే పొడు భూములను సాగు చేసుకుంటూ ఆయా ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో సాగు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకు పట్టాలు ఇవ్వాలనేది చట్టం చెప్తా ఉన్నది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి 2005-2006 ప్రాంతంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరండి? సీతారాం రాజు గారు. ఓకే, ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నది ఇదే నిన్న మాట్లాడిన పెద్ద మనిషికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీయే కదా అధికారంలో ఉన్నది. మరి చట్టంలో పొందుపరిచినటువంటి విధంగా అటవీ సంరక్షణ చట్టం వచ్చే నాటికి 2005 వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సాగు చేసుకుంటారో వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చట్టం చెప్తున్నప్పుడు వాళ్లకు సాగు చేసుకునేటటువంటి ప్రాంతానికి ఆ భూమికి పట్టాలు ఇవ్వకుండా తాత్సారం చేసింది ఎవరు? ఈ సమస్యను జటిలం చేసింది ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా మనకు అనిపిస్తున్నటువంటిది. ఓకే, ఇక్కడ 2021-22 సమయం నాటికే కేసీఆర్ గారు, గౌరవ పెద్దలు, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ పోడు భూములకు సంబంధించినటువంటి సమస్య రోజు రోజు పెరుగుతూ ఉంది, అసలు దీన్ని అధ్యయనం చేయండి అని చెప్పారు. ఎన్ని
ఎన్ని ఎకరాల భూమిలో వీళ్ళు సాగు చేస్తూ ఉన్నారు, ఎంతమంది గిరిజనులకు సంబంధించినటువంటి ఆదివాసులకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ భూములను సాగు చేసుకుంటున్నారు, వాటిని దరఖాస్తుల రూపంలో ఆహ్వానించండి అని చెప్పినప్పుడు ఉన్నటువంటిది దాదాపుగా 14 లక్షలకు సంబంధించినటువంటి ఎకరాలకు సంబంధించినటువంటి భూమి పొడి భూమిగా ఉన్నటువంటి పరిస్థితి. అందులో మనకు 11 లక్షల వరకు పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినటువంటి 11 లక్షల ఎకరాలు పట్టాలు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం ఇది 2021-22లో జరిగింది. వీళ్ళు చెప్తా ఉన్నారు మేము తెరపైకి తీసుకొచ్చి మేము మాట్లాడితేనే మేము పాదయాత్ర చేస్తేనే కేసీఆర్ గారు పట్టాలు ఇస్తున్నారని చెప్పి, ఓకే పట్టాలు ఇవ్వడమే కాదు వాళ్ళకి చెప్పినటువంటిది పోడు భూములకు సమస్యలకు సంబంధించి పెట్టినటువంటి కేసులు ఎత్తివేస్తున్నామని చెప్పారు. పట్టాలు ఇవ్వడంతో పాటు రైతు బంధు వాళ్ళకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని చెప్పి ప్రకటించిన తర్వాత ఆల్రెడీ పట్టాలు ఇవ్వడం ప్రారంభమైన తర్వాత మేము అధికారంలోకి వస్తే ఇస్తాము మేము అంటేనే ఇస్తున్నారు అనేటటువంటి విధంగా డిమాండ్ తీసుకొచ్చేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే నిజంగా కొంత వీళ్ళు అవగాహన రాహిత్యంతో లేకపోతే మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నారా అనేటటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఎస్, ఇక్కడ చాలా కీలకమైన అంశాన్ని మీరు ప్రస్తావించారు, రైతు బంధుతో పాటు అసలు వాస్తవానికి కొండ కోణల్లో ఉండే ప్రాంతాలకు ఉచిత విద్యుత్ను అందించేందుకు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామని కూడా చెప్పిన పరిస్థితి కూడా కనిపించాం. కేవలం ఇక్కడి ప్రాంతాల్లోనే కాకుండా అనేక కీలకమైన ప్రాంతాల్లో కూడా తప్పకుండా రైతాంగానికి పోడు భూములతో పాటుగా ఉచితంగా వ్యవసాయానికి కరెంట్ అందించాలన్న ఆలోచనను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో ఆల్రెడీ విద్యుత్ సప్లైకి సంబంధించినటువంటి ఉన్నది, అది ఇస్తున్నారు, జరుగుతూ ఉన్నది. గిరిజనులు ఎక్కువగా ఆదివాసులు నివసించేటటువంటి కొండ కోనలు వాటికి సంబంధించి కనీసం కాలిబాట కూడా లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, నూతనంగా వాటికి విద్యుత్ సప్లై చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడమే కాకుండా వాళ్ళు ఉచితంగా విద్యుత్ను పొంది ఇతర మైదాన ప్రాంతంలో ఏ విధంగా అయితే రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారో అది ఇక్కడ గిరిజన బిడ్డలు కూడా పొందాలనేటటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని అధికారులను ఆదేశించి అందిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఓన్లీ రాజకీయాల కోసం మాట్లాడాలి. రాజకీయాలు ఎస్, ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు, తప్పలేదు, కానీ ప్రతిదాన్ని రాజకీయం చేయాలనేటటువంటి విధంగా ఇక్కడ అటవీ సంబంధించినటువంటి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినటువంటిది అందులో పొందుపరిచినటువంటి దాన్ని అమలు చేయకపోవడానికి ఆ సమయంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే ఒకటి అనేది మనకు కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భం. అదే విధంగా 1/70 చట్టం అనేటటువంటిది ఏం చెప్తూ ఉంది మనకి ఇక్కడ 1/70 అనేటటువంటి చట్టం, ఆదివాసులు గిరిజనులు ఎక్కువగా ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో కొండ కోణంలో ఉంటారో అక్కడ వాళ్ళు మాత్రమే భూములు అమ్మకం కొనుగోలు లాంటివి చేయాలి. వీళ్ళు వాళ్ళ సరి గుర్తించకపోవడం వల్ల అక్కడ తక్కువ రేట్లు ఉండడం వల్ల ఎవరైతే పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఓకే, ఎవరైతే సమాజంలో బాగా సంపాదించుకొని అనగారిన వర్గాలను దెబ్బతీయాలనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు ఇష్టానుసారం కొనుగోలు చేసుకొని అక్కడ ట్రాన్సాక్షన్ చేసినా కానీ ఆపలేని దుస్థితిలో ఉన్నటువంటిది ఇంతవరకు పాలించినటువంటి పాలకులే కదా. మరి ఈ చట్టాలు ఈ అంశాలన్నింటి గురించి మీరు ఎందుకు ప్రస్తావించట్లేదు? రైట్, మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయకపోవడానికి గల కారణాలు ఏంటో చెప్పండి. రేపు ఇద్దరు కానీ కేసీఆర్ గారు అందరికి మంచిన తర్వాత 0.0001% ఎక్కడన్నా మిగిలిపోతే వాటిని మంచుతారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించకపోవడానికి గల కారణం ఏంటి, ఎవరో చెప్పి చెంపలేసుకొని మేము అధికారంలో ఉండి చేయలేకపోయాము, కేసీఆర్ గారు 99% చేశారు ఇంకొక 1% వదిలేశారు ఆ 1% కూడా మేము చేస్తామని చెప్పి చెంపలేసుకొని మీరు ఇద్దరు కానీ పట్టాలి అంటే ఏంటి, సమస్యను జటిలం చేసి గిరిజనులను ఇబ్బంది పెట్టి ఇప్పుడు వాటిని ముందు పెట్టి రాజకీయాలు చేసి 4 ఓట్లు పొందాలనేటటువంటి అంతా కూడా ఈ ఓట్ల కోసం. ఈ 6 నెలల పాటు ఈ 4 నెలల పాటు రాజు గారు ఇలాంటి ఎన్నో చూస్తాం మనం, ఈ డ్రామాలు ఇంకా చూస్తాం మనం ముందు తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు డీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతారు మళ్ళీ బయటకు వస్తారు. ఇది సహజమే, తెలంగాణ ప్రజలకు ఇది ఆల్రెడీ అర్థమైంది పరిస్థితి. ఎవరు అబద్ధాలు చెప్తూ ఉన్నారు, ఎక్కడ ఏం చేస్తూ ఉన్నారు, ఎవరు వాస్తవాలు చెప్తారో ప్రజలు ఆల్రెడీ గమనిస్తూనే ఉన్నారు. వేణుగారు, ఇక్కడ రాజకీయ కోణంలో మరో అంశాన్ని తీసుకుంటే తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్నే కాదు తెలంగాణకు సంబంధించిన సామాజిక ఆర్థిక ముఖచిత్రాన్ని కూడా మార్చి తెలంగాణ పోరాట యోధుడే పాలకుడై సమున్నతంగా తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిపిన సందర్భం తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫేస్ ఏంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారని అందరికీ తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీలో నిజంగానే ఆ నాయకత్వం ఎవరు వహిస్తారంటే మాత్రం చెప్పలేని సందర్భం కూడా కనిపిస్తుంది. దీన్ని ప్రజలు ఎట్లా చూసే అవకాశం ఉంది? ఇప్పుడు గతంలో మనం చూసాము, రేపు పొద్దున కూడా చూడబోతా ఉన్నాం. చాలామంది పెద్ద పెద్ద పెన్ స్టోర్స్కి వెళ్ళి అతి ఖరీదైన పెన్నులు కొనుక్కొని పెట్టుకుంటారట, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు నేనే మొదటి సంతకం పెడతాను ఎవరికి వాళ్ళే పెన్నులు కొంటా ఉన్నారంట. అంటే వీళ్ళందరూ కూడా ఒక 50-60 మంది ముఖ్యమంత్రులు అవుతారు, ఒకటే రాష్ట్రానికి ఒకటే సమయంలో ఒక 10-20 మంది డజన్ మంది ముఖ్యమంత్రులు అవుతారు, వాళ్ళు తొలి సంతకాలు పెడుతూనే ఉంటారు. ఓకే, మీరు అడిగారు కాబట్టి మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి. వేదిక పైన జరిగినటువంటి
పరిస్థితిని మనం చూస్తే విజువల్స్ లో చాలా స్పష్టంగా చూసాం సభా వేదిక మీద ఎవరెవరు నెట్టేసుకుంటున్నారు, ఎవరు నవ్వుతూ ఉన్నారు, ఎవరు ఏడుస్తూ ఉన్నారు, ఎవరు ఏ సమయంలో ఏ విధంగా వాళ్ళ హావభావాలు ఏంటి మనం చూసినప్పుడు ఎవరు మాట్లాడి ఎవరికి వాళ్ళు సొంత డబ్బా నేను 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 అని చెప్పడం, నేనే సంతకం చేస్తా, నేనే ఈ సమస్యను బయటకు తీసుకొచ్చాను అనేటటువంటి విధంగా ఏదో రాహుల్ గాంధీ గారు వచ్చారు కాబట్టి వేదిక మీద కూర్చోవాలి ఎక్కాలన్నట్టుగా ఆ వేదికపైకి వెళ్ళారేమో అనిపిస్తుంది. తప్పితే అంతకుమించినటువంటిది ఇక్కడ ఏమి మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే ఎవరిపైన ఎవరు ఏం మాట్లాడుకున్నారు అనేది మనకు మళ్ళీ ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు బహిరంగంగా మాట్లాడినటువంటి స్టేట్మెంట్లు ఇవాళ యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. ఓకే, ఎలాంటి నేతలు, అదే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ రోజున పిసిసి అధ్యక్షుడిపైన చేసినటువంటి కామెంట్లు, ఓకే, వాళ్ళు గతంలో సీనియర్లుగా చెప్పుకునేటటువంటి వాళ్ళు ఒకరిపైన ఒకరు చేసుకున్నటువంటి కామెంట్లు రేపొద్దున రావా అనడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే సభ అయిపోయింది, రాహుల్ గాంధీ గారు ఢిల్లీకి వెళ్ళిపోయారు, మళ్ళీ శరమామూలే. ఓకే, ప్రజలకు కావాల్సినటువంటిది ఏంటంటే ఈ 4,000 రూపాయలు ఇస్తా అన్నారు, పోడు భూములకు సంబంధించి ఏదో చెప్పారు, లేకపోతే ఇంకొక అంశాన్ని చెప్పారు, ఎవరు వీటిని అమలు చేసేటటువంటి వాళ్ళు? ఓకే, అసలు మనం ఇందాక చెప్పాము 14 లక్షల ఎకరాలకు పైన ఉన్నటువంటిది దాదాపుగా 12 లక్షల మంది లబ్ధిదారులకు సంబంధించినటువంటిది, 11 లక్షల ఎకరాలకు సంబంధించిన 2021-2022లో ముఖ్యమంత్రి గారు ప్రాథమిక నివేదిక తెచ్చుకున్న తర్వాత దీన్ని మనం పట్టాలు ఇవ్వాలని చెప్పి 2 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారు నిర్దేశించుకొని పనిచేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 60 సంవత్సరాలు పైబడ్డటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్లకు మనం 4,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు అమలవుతున్నటువంటి స్కీమ్లను తీసేయకుండా, తగ్గించకుండా 4,000 రూపాయలు పెంచితే అదనంగా పడే భారం ఎంత, వచ్చేటటువంటి ఆదాయం ఎక్కడి నుంచి అవకాశం ఉంది, ఏమైనా లెక్కలు చేశారా? మనం ఏమంటున్నాం అంటే దాని గురించి ఏమైనా ఉందా వాళ్ళ దగ్గర, ఎక్సర్సైజ్ ఉందా? కాబట్టి ఒక హామీయే కదా, గాలికి వదిలేస్తే అయిపోతుంది, ఫస్ట్ అయితే ఓట్లేస్తారు, ఓట్లేసిన తర్వాత సీట్లోకి వస్తామనేటటువంటి విధంగా ఉన్నారు. తప్పితే దీనిపైన నిలదీస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారంటే ఎక్కడ కూడా మనకు జవాబు దొరికే అవకాశం లేదు. ఓకే, 2009కి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టో 2009 తీసుకుంటే సమైక్య రాష్ట్రంలో ఇచ్చిన 2 కీలకమైన హామీలు, రేషన్ కోటాను పెంపుకు సంబంధించిన హామీ కావచ్చు, ఉచిత విద్యుత్కు సంబంధించిన హామీ 7 గంటల నుంచి 9 గంటలు పెంచుతామన్న హామీ కావచ్చు, 5 ఏళ్ళు గడిచినా కూడా 5 ఏళ్లలో ఆ హామీని నెరవేర్చని సందర్భం కూడా మనం చూసాం. ఇప్పుడొచ్చి రకరకాల హామీలు ఇచ్చినంత మాత్రాన వాటిని నమ్మేది ఎవరు అంటే చెప్తారు. 2014లో జూన్ 2 కంటే ముందు, ఒక 2 నెలలు, 1 నెల రోజుల ముందు నాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కదండి, మేము ఇవాళ 5 గంటలే ఇస్తున్నాం, మేము 5 గంటలు 6 గంటలు ఇస్తున్నాం, ఇలా 2-3 గంటలు మాత్రమే నాణ్యమైన విద్యుత్ని ఇస్తామన్నాము రైతులకు, ఈ తెలంగాణ వస్తే ఇది కూడా ఉండదు అని చెప్పి నేరుగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. అవును, ఇప్పుడు మనం ఇంకోరి గురించి మనం ప్రస్తావించాం, వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, సీట్లో ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తే 4-5 గంటలకు మించి కూడా మేము సమైక్యంగా ఉంటేనే ఇవ్వలేకపోతా ఉన్నాం, రేపు తెలంగాణ వస్తే ఇది కూడా ఉండదు అంటే వాళ్ళు చెప్పింది ఏంది రాజుగారు? ఇక్కడ మనకు 4-3 గంటలు వాళ్ళు కరెంట్ ఇస్తున్నాము అని, వాళ్ళకు వాళ్ళే విద్యుత్ సప్లై చేస్తున్నాము, అది కూడా మధ్యరాత్రి దొంగరాత్రి ఇస్తున్నాము అని, అర్ధరాత్రి తెలంగాణలో దొంగరాత్రి పూట కరెంట్ వస్తుంది అనేది ఒకటి ఉంది, ఆ టైంలో ఇస్తున్నామని చెప్పి చెప్పినటువంటి సందర్భం. ఇంకా దానికి కొత్తగా ఆ రోజు పెట్టింది వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇస్తారనేది మనం ప్రతిపక్షాలు చెప్పినట్టుగా ఇంకోరు చెప్పినా దానిలో అవకాశం అర్థం లేకపోవచ్చు. ఓకే, కానీ నాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి బెత్తం పట్టుకుని టీచర్ చెప్పినట్టుగా చెప్పినటువంటి సందర్భం ఇవాళ ప్రజలకు గుర్తులేదా? తెలంగాణ ప్రజలకు? ఓకే, తెలంగాణ జూన్ 2, 2014 వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి విజయం ఏమైనా ఉందా అంటే నాణ్యమైన విద్యుత్ సప్లై, అంతకుముందు ఉన్నటువంటి పవర్ హాలిడేస్ కానీ, కంపెనీలు ఇండస్ట్రియల్ హాలిడే కానీ, రైట్, ఇవన్నీ కూడా పోయినటువంటిది మొట్టమొదటి విజయంగా విద్యుత్ సప్లై కదా మనం చూసినటువంటిది. కాబట్టి ఇక్కడే మనకు అర్థమవుతుంది, మేనిఫెస్టోలో పెట్టడం అనేది సహజంగా జరిగేటటువంటిది, దాని హామీ అమలుకు సంబంధించినటువంటిది వీళ్ళ దగ్గర చిత్తశుద్ధి ఉండదు, ఎందుకంటే దానిపైన ఎక్సర్సైజ్ ఉండదు. అదే మీరు టీఆర్ఎస్కి సంబంధించి చెప్పినటువంటి హామీలు, వాళ్ళు ఇస్తానన్నటువంటివి ప్రకటించినటువంటివి, వాటికి మించి చేస్తున్నటువంటిని ఈరోజు మనకు అంతర్జాలంలో, ఇంటర్నెట్లో మొత్తం ప్రతిదీ కూడా అందుబాటులో ఉంది కదా, వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, ఏం చెప్పారు, ఏం చెప్పలేదు, ఎంత జరుగుతూ ఉంది. ఎస్, 100% జరిగిందా జరగలేదా పక్కన పెడదాం, 1-2%, ఇందా కూడా మనం చెప్పాం పోడు భూములకు కూడా 99% కేసీఆర్ గారు ఇచ్చారు, 1% ఎక్కడ పోతుందని అనుకుందాం. అందులో ఉన్న సమస్యలు ఏందో మీరు అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. నేరుగా కలెక్టర్ గారికి ఆయా జిల్లాలో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ సమస్య, ఈరోజు కొత్త జిల్లాలో మనం తీసుకుంటే దాదాపు 14 జిల్లాల్లో పోడు భూముల సమస్య ఉందండి, వాటన్నింటినీ ఐడెంటిఫై చేశారు,
ఇవాళ మనము ఒకరోజు ఎవరో పాదయాత్ర చేస్తున్నాం, రాహుల్ గాంధీ గారు వస్తున్నారు కాబట్టి ఇచ్చారనడానికి లేదు. నేను చెప్తున్నటువంటి డాటా కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అంశానికి సంబంధించి 2021-22లో తెప్పించుకున్నటువంటి డాటా అధ్యయనం చేసి అధికారుల ద్వారా తెచ్చినటువంటిది. ఈ పట్టాలు ఇచ్చి వీళ్ళని పక్కకు జరపాలి, వీళ్ళకి సమస్యను ఇంకా మనం పెండింగ్లో పెట్టొద్దు అనేటటువంటి విధంగా ముందు చూపుతో చేసినటువంటిది. ప్రతిదీ క్రెడిబిలిటీ తీసుకోవాలి మేము చెప్పాం కూడా చేశారు. అంటే వీళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారు, గవర్నమెంటు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతా ఉంది, అయ్యో క్రెడిట్ అంతా వాళ్ళకు పోతుంది కదా, మేము ఏదో ఒకటి మాట్లాడితే మేము మాట్లాడారు కాబట్టి ఇచ్చారు అని చెప్పడానికి ఇవాళ కొత్త ఇది రిపోర్ట్ అయిందండి. నేను చెప్తున్నటువంటిది 2021-22 ప్రధానమైనటువంటి పత్రికల్లో రిపోర్ట్ అయినటువంటి అంశాలు నేను చెప్తాను. అంటే ఇవాళ కొత్తగా ముఖ్యమంత్రి గారు పోడు భూముల అంశాన్ని తెరపైకి తేలేదు. కాబట్టి ప్రజలకు సంబంధించి ఏది ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇదంతా మనం మాట్లాడుతున్న 9 సంవత్సరాల కాల పరిమితిని మనం మర్చిపోకూడదు. రైట్. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు, హైదరాబాద్ సంస్థానం విలీనమైంది ఎప్పుడు, అప్పటి నుంచి ఉన్నటువంటి ఈ రోజు వరకు ఈ రాష్ట్రాన్ని తెలంగాణలో సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాద్ విలీనమైన తర్వాత ఎక్కువ సమయం పాలించింది ఎవరు, ఈ సమస్యను పెండింగ్ పెట్టింది. ఇలాంటి సమస్య ఒకటే కాదు, అనేకమైనటువంటి సమస్యలు వీటన్నింటి పెండింగ్లో పెట్టింది ఎవరు, 9 సంవత్సరాల్లో సాధించినటువంటి విజయాలు ఏంటి అనేది బేరీజ్ వేస్తే ఎవరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో మనకు అర్థం చేసుకోవడానికి ఆస్కారం. గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా కుమ్ములాటలతో కాలం గడిపిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన రోజులు ఒకవైపు, మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా అమలు చేసి ప్రజల జీవితాల్లో సమూలమైన శాశ్వతమైన మార్పులు తీసుకొచ్చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే సమున్నతంగా నిలిపిన బీఆర్ఎస్ ప్రభుత్వం, మరోవైపు తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం తప్పకుండా ఈ విషయాలన్నింటినీ కూడా ఎంతో నిశితంగా గమనిస్తుంది. తప్పకుండా ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ అంశాల ప్రాతిపదికనే ఒక బలమైన తీర్పు ఇచ్చేందుకు కూడా యావత్ తెలంగాణ సమాజం సిద్ధమవుతున్న సందర్భం కూడా మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుగారు, అలాగే చర్చలో పాల్గొన్న శ్రీధర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఇవాళ ప్రైమ్ టైమ్ డిస్కషన్. నమస్తే.